భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకుడు మాట్లాడుతూ, రెండవసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టినా ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను కేజీ టు పీజీ ఉచిత విద్య మరిచి గూడు లేని గురుకులాలను ఏర్పాటు చేస్తుందని మండిపడ్డారు. దీనివల్ల హాస్టల్ విద్యార్థులకు సొంత పనాలు లేక ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నూతన కళాశాల హాస్టల్ను ఏర్పాటు చేయాలని, కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలకు 500 నుండి 1000 రూపాయల కాస్మెటిక్ ఛార్జ్ అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, డిగ్రీ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో ఎంసెట్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని, డిగ్రీ విద్యార్థులకు సప్లిమెంట్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల మూసివేతలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనేళ్ల భవిష్యత్ కార్యాచరణలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం టౌన్ సీఐ ప్రకాష్ అక్కడికి చేరుకుని ఏవోకి వినతి పత్రాన్ని అందజేపించి ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేశారు. గుడ్ మార్నింగ్ సార్, పెద్ద గంటకు ఒకరు రమ్మను. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ను ముట్టడి చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండోసారి అధికారం చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సమస్యలను అలాగే పేర్కొపోయినాయి. ఇప్పటి వరకు చూసుకుంటే కేజీ టూ పీజీ ఉచిత విద్యను ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం అందిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి వారికి ఆశగానే ఉంది. గురుకులాలు చూసుకుంటే గుడి లేని గురుకులాలు ఉన్నాయి, కేజీ లేదు, పీజీ లేదు, గుడి లేని గురుకులాలు ఉన్నాయి, సమస్యలతో సమాధానం దొరుకుతున్నాయి. ఈరోజు కనుక సంక్షేమ హాస్టల్ చూసుకున్నట్టయితే, సంక్షేమ హాస్టల్లో ఈ యొక్క విద్యార్థికి ఆడపిల్ల చూసుకున్నట్టయితే మెడికల్ కిట్స్ రాని పరిస్థితుంది. కాస్మెటిక్ ఛార్జీలు 1000 రూపాయలు అందించాలి ప్రతి నెల, అవి ఇప్పటికి కూడా అందడం లేదు. ఏడాడు విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారు, వాటిని వ్యతిరేకిస్తాం. జగిత్యాల జిల్లా ఏర్పాటు ఇప్పటికి 4 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఇంటర్ విద్యార్థులకు ఓ ఎంసెట్ పరీక్ష కేంద్రం లేదు. ఎంసెట్ రాయాలంటే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ వెళ్ళాల్సి రాసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలతో సాధన పడుతున్నాయి. ఇక్కడ కూడా టీచర్ పోస్టులు కానీ అధ్యాపక పోస్టులు కానీ భర్తీ అయిన పరిస్థితి ఉంది. సుమారుగా 4000 పాఠశాలను మూసివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. డిగ్రీ విద్యార్థులకు సాతావరణ యూనివర్సిటీలో కనుక చూసుకున్నట్టయితే సప్లిమెంటరీ విధానం లేకపోవడం వల్ల విద్యార్థులు పైకి పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు. వెంటనే దీన్ని అమలు చేయాలి. లేని వల్ల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నామని హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు. ఇంకిలా జిందాబాద్ ఎస్ఎఫ్ఐ.